హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. శీతాకాలం, వేసవికాలం, కొందరిని వర్షాకాలంలోనూ కాలి పగుళ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. స్త్రీలకు అందమైన పాదాలు ఓ పెద్ద అసెంట్ అని తెలిసిందే కదా. చాలామంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. మరికొందరు వైద్యుల సలహాలతో వివిధ రకాల మందులను వాడి ఆశించిన ఫలితం లేక విసుగు చెందిన వారు ఉంటారు. అలాంటి వారికి నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను గురించి తెలుసుకుందాం. తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానుతుండటం, మురికికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్ల పగుళ్ల సమస్యకు ప్రధాన కారణాలు. అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి వాచి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దారితీస్తుంది. కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు, పాదాలకు ఓ రూపుని ఇస్తుంది. మైనం ఆవు నూనెతో కలిపి రాత్రిపూట పగుళ్లపై రాసి చూడండి. తెల్లవారేసరికి మార్పును గమనిస్తారు. గ్లిజరిన్ రోజు వాటర్తో కలిపి ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు అలా 15 రోజుల పాటు రాసి చూడండి. నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట. నిద్రించే ముందు పాదాలకు మర్దన చేయాలి. అరటిపండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్ళు తొందరగా మానిపోయేలా చేస్తుంది. పసుపు, తులసి, కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలోవేరా జెల్ కలిపి రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి.